Hi friends, welcome back to my channel Janshita Vlogs. Ee roju natukodi curry chestunnamandi simple ga koncham different ga chestunnanandi oka sari try cheyandi meeku nachithe mari ingredients chuseltam nandi oka 2 onion cut chesi pettukunnanandi chinna chinnavi 3 pachimichi taginanta karam taginanta uppu chitikadu pasupu 2 tablespoon allam chinnal pai paste ఇది బాదం పప్పు జీడిపప్పు ఎండు కొబ్బరిని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి చక్క రెండు లవంగాలు రెండు యాలక్కాయలు మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద pan పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి రెండు యాలక్కాయలు సారీ అండి లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఎంత వేసుకున్నానండి ఒక 3 ఇలాచి నాటుకోడిలో ఇలాచి ఫ్లేవర్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఆనియన్ టూ మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి చిన్న చిన్నది ఒకసారి కలుపుకుందాం ఆనియన్ ఎర్రగా వేగేంత వరకు వేయించుకుందామండి ఇంకొంచెం వేయాలండి ఆనియన్స్ బాగా ఎర్రగా వేగితేనే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం అల్లం శనగపప్పు పేస్ట్ వేసుకుందామండి ఒక 2 టేబుల్ స్పూన్ ఉండటండి ఒకసారి కలుపుకుందాం కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుందామండి పచ్చి వాసన అనేది పోవాలి కదా Thank you.
ఉడికించి పెట్టుకున్నాను, నాటుకోనండి. ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నానండి. అంతే ఉప్పు వేసేసుకున్నాం కదా, కొంచెం జ్యూస్ వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం అండి, రుచికి సరిపడా. మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. నేనైతే 2.5 వేసానండి. నేను ఉడికించుకునేటప్పుడే ఉప్పు వేసేసుకున్నానండి. ఒక్క నిమిషం అలా వేయించుకుందాం. మనం కొంచెం పెరుగు వేసుకుందామండి. నీసు వాసన అనేది లేకుండా ఉండేటండి పెరుగు వేసుకుంటే. కొంచెం వేసుకున్నామండి, 3 టేబుల్ స్పూన్ ఉండేటండి. అంతే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, ఇంకా ఎండు కొబ్బరి పేస్ట్ అండి వేసేస్తున్నాను. మొత్తం చాలా టేస్ట్ వచ్చేదండి, మనకి గ్రేవీ కూడా బాగా వచ్చేది. హోటల్స్లో మనకి గ్రేవీ కోసం జీడిపప్పును, ఎండు కొబ్బరి, ఇంకా బాదం పప్పు వాడతారండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే బాగా కుదిరిందండి, మా వారికి బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. 3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకున్నాం. 3 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూతేసి చూసుకుందామండి ఎలా ఉందో మన కర్రీ, ఎంతవరకు వచ్చిందో. బాగా లోపల వేగుతుంది, ఒకసారి కలుపుకుందాం. బాగా వేగుతుంది. ఇప్పుడు మనం గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇవి నేను ఉడికించి పెట్టుకున్న చికెన్ ఉడికించి పెట్టుకున్న వాటర్ అండి. ఒకసారి కప్పుకొని మూత పెట్టేసుకున్నాం. 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకున్నాను, ఫ్లేమ్ని హైలో పెట్టుకున్నాను. ఒకసారి చూద్దామండి మన నాటుకోడి కూర ఎలా ఎంతవరకు వచ్చిందో. అయిపోయిందండి కర్రీ, అయితే ఆల్మోస్ట్ చూసారా గ్రేవీ గ్రేవీగా థిక్గా ఇంత బాగా వచ్చిందో. మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం. చూసారా ఇంత బాగుందో, ముక్క కూడా చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నానండి. చూసారు కదా మన నాటుకోడి కూర ఎంతో సింపుల్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే జాన్షీదా బ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.